ఆంజనేయులను వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మరోవైపు విజయవాడ కమిషనర్ కాంతి రాణా టాటా పైన బదిలీ వేటు పడింది. వెంటనే ఆయన్ను రిలీవ్ చేయాలని, ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ విజయవాడ సిపిపై ఇటీవల ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఇద్దరు అధికారులు వైసీపీతో అంటకాగుతున్నారని ఆరోపించాయి. మరోవైపు విజయవాడలో సీఎం జగన్పై రాళ్లదాడి ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది. రాయి దాడి వ్యవహారంపై రాజకీయ రంగు పులుముకోవడం, సీఎం ప్రయాణిస్తున్న దారిలో కరెంటు లేకపోవడంపై సీరియస్ అయింది. కరెంటు లేకపోయినా సీఎంను బస్సుపై నిలబెట్టి ఎన్నికల ప్రచారం చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సిపి వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ కాంతి రాణా టాటాను బదిలీ చేయాలని ఏపీ సీఈఓకు ఆదేశాలు జారీ చేసింది. అటు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులపైన ఆరోపణలతో బదిలీ వేటు వేసింది. వీరి స్థానంలో ముగ్గురి పేర్లు పంపించాలని సీఎస్ను ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు చెప్పండి, కాంతి రాణా టాటా సిపి అదేవిధంగా ఆంజనేయుల్ని బదిలీకి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఏ విధంగా చూడొచ్చు వీళ్ళ బదిలీని? స్వామి, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వీరిరువురిని కూడా వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించడమే కాకుండా రేపు సాయంత్రం 4 గంటల లోపు ముగ్గురు అధికారులతో ప్యానల్ పంపించాలి అని కోరింది. ఈ ముగ్గురు అధికారులకు సంబంధించి గత 5 సంవత్సరాలకు సంబంధించిన ట్రాక్ రికార్డు, విజిలెన్స్ క్లియరెన్స్, వీటన్నిటికి సంబంధించిన వివరాలను కూడా ఆ ప్యానల్తో పంపించాలి అని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రధానంగా ఈ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఇటీవల రాయి దాడి ఘటనకు సంబంధించి ఆయన చేసిన దర్యాప్తు తీరు సరిగ్గా లేదు అని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందింది. దీనికి సంబంధించి సీఈఓ ఇప్పటికే కాంతి రాణా టాటాను పిలిపించి వివరణ కూడా కోరారు. ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. అయితే రాయి దాడి ఘటనకు సంబంధించి సంబంధం లేని వ్యక్తులు నిరీక్షించడం, కావాలని రాజకీయ లబ్ధి కోసం అధికార పార్టీతో ఆయన అంటగాగుతున్నారు అని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సంఘం పేరిట ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉన్నప్పటికీ వాళ్ళెవరూ లేకుండా ఈయనే సంతకం పెట్టి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్న కాంతి రాణా టాటా సంతకం పెట్టివటంపై కూడా ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనికేం సంబంధం ఉందని ఈయన సంతకంతో ప్రకటనలు ఇస్తున్నారని, అసలు కమిటీ ఎప్పుడు సమావేశమైందని కూడా ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. దీంతో పాటు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా పలు సీరియస్ కేసుల్లో, అంటే ప్రతిపక్షాలపై దాడులు జరిగిన సమయంలో సింపుల్ కేసులు పెట్టి కేవలం రాయి దాడి ఘటన అది సింపుల్ ఇంజరీ అని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్పినప్పటికీ కూడా దీనిపై ముఖ్యమంత్రి ప్రాణాలు కోల్పోయే ప్రమాదమైన కేసు అని చెప్పి భద్రతా వైఫల్యాన్ని కప్పుపుచ్చుకునేందుకు దీనిపై అత్యాయత్నం కేసు 307 నమోదు చేయడం పట్ల కూడా పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతోనే దర్యాప్తు తీరు కూడా సరిగా లేదు, సంబంధం లేని వ్యక్తులను ఇందులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేయటమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు బీజేపీ నేతలు కూడా దీనికి సంబంధించి లేఖ రాశారు. ఈ లేఖను సీరియస్ గా తీసుకున్న సీఈసీ కాంతి రాణా టాటాపై బదిలీ వేటు వేసింది. ఇక ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు అన్ని తానే వ్యవహరించి డీజీపీ ని కూడా పక్కన పెట్టి ఆయనే జిల్లా ఎస్పీలకు మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాటు చిలకలూరిపేటలో జరిగిన ప్రధానమంత్రి భద్రతా సభలో తలెత్తిన లోపాలపై కూడా అప్పట్లో కేంద్ర హోంశాఖ దీనికి బాధ్యులైన అధికారులు ఎవరో తేల్చాలి అని చెప్పి అప్పట్లో ఆదేశించింది. దీంతో అప్పట్లో గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుతో పాటు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిని కూడా అప్పట్లో బదిలీ చేశారు. అయితే అప్పట్లోనే ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులపై కూడా బదిలీ వేటు పడుతుందని భావించారు. ఎందుకంటే భద్రతా వైఫల్యాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది అని కూడా అప్పట్లో ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే పిఎస్ఆర్ ఆంజనేయులపై కూడా బదిలీ వేటు పడింది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా పెద్ద ఎత్తున ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆయన్ని బదిలీ చేసి రేపు సాయంత్రం 4 గంటల లోపు ముగ్గురు అధికారులతో ప్యానల్ను పంపించాలి అని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రేపు సాయంత్రం లోపు 3 సభ్యులతో 3 అధికారుల పేర్లతో ప్యానల్ పంపించాల్సి ఉంటుంది. ఈ ప్యానల్లో కూడా గత 5 సంవత్సరాలుగా అధికారులకు క్లీన్ రికార్డు ఉండాలని, విజిలెన్స్ కేసుల నుంచి క్లియరెన్స్ ఉండాలి అని చెప్పి కూడా
స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అదేవిధంగా ఈ ఇరువురు అధికారులను కూడా సంబంధం లేని విధులు, ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలి అని కూడా ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో ఆదేశించింది. చీఫ్ సెక్రటరీకి వచ్చిన ఈ ఆదేశాలను వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి అని కూడా, అంటే అధికారులు ఇద్దరిని కూడా లీవ్ చేయాలని కూడా ఆదేశాలు ఉన్నాయి స్వామి.